ఎక్కడైనా కూడా గ్రామాల ప్రాంతాలతో ఖచ్చితంగా మేమందరం కూడా మీకు సపోర్ట్ ఉంటాం. మన ప్రాంత అభివృద్ధి కోసం కూడా మరి పాటుపడతాం. ఇల్లు కానీ, పెన్షన్ కానీ, రోడ్లు కానీ, మరి అదేవిధంగా ఐటీడీల బలోపేతం కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. వాస్తవానికి గత 10 సంవత్సరాల నుంచి కూడా మరి ఉద్యోగాలు లేక జియో నెంబర్ 3 కూడా తీసేయడంతో స్థానిక ఉద్యోగాలు కూడా లేనటువంటి పరిస్థితి. ఈరోజు జియో నెంబర్ 317 తెచ్చి కేసీఆర్ గారు జోనల్ సిస్టమ్ తెచ్చుడు, ఇది తీసుడు, రెండు ప్రణాళిక బద్ధంగా చేసి హైదరాబాద్ వాళ్ళు, కొత్తగూడెం వాళ్ళు, పాల్వంచూర్లు, ఖమ్మం వాళ్ళు ఈ ప్రాంతాలకు వచ్చి ఉద్యోగాలు చేయాలంటే వాళ్ళు కూడా చేయలేక ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు రాక ఇబ్బంది అవుతుంది. ఐటీడీఎల్ కూడా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి గతంలో. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి లంబాడ కోయ పంచాయతీ కూడా కేవలం రాజకీయాల కోసమే తప్ప ఎలాంటి లబ్ధి అయితే జరగలేదు. ఎవరికి, వాళ్ళకి జరగలేదు, మనకు జరగలేదు. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి ఈ పంచాయతీలు ఉండొద్దని ఎవరిది వాళ్ళ కార్పొరేషన్ కూడా పెట్టేసినాం ఆల్రెడీ. మరి ఆదివాసీ కార్పొరేషన్ కుమరం భీమ్ కార్పొరేషన్గా పెట్టడం జరిగింది. తొందరలోనే ఎన్నికలైనాక దానికి ఒక మన ఆదివాసీ కమ్యూనిటీ నుంచే చైర్మన్ కూడా పెట్టి నిధులు, నియామకాలు కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, బడ్జెట్ కేటాయింపులు కూడా జరుగుతాయి. లంబాడ సోదరులకు సేవాలాల్ కార్పొరేషన్ పెట్టడం జరిగింది. ఎరకలకు ఏకలవ్య కూడా పెట్టడం జరిగింది. ఆల్రెడీ అనౌన్స్ చేసిండ్రు అధ్యక్షులు అంటే చైర్మన్లను నియమించేది ఉంది. ఈలోపు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. వాస్తవానికి తప్పకుండా ఈ ప్రాంతం మొదటి నుంచి కూడా నాకు, మీకు, మీతో నాకు అందరికీ అనుబంధంగా ఉంది. ఈ యొక్క 10-15 రోజులు అయితే ఎలక్షన్స్ అయిపోతే ఈ పనులన్నీ కూడా మరి చేసి పెడతామని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి మీరందరూ కూడా ఒక అవకాశం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా, రాహుల్ గాంధీ గారికి ఆదివాసీలన్నా, అట్టడుగు వర్గాలన్నా, దళితులన్నా, బహుజనులన్నా చాలా అభిమానం. నిన్న కూడా ఆదిలాబాద్లో మరి ఎంత చక్కగా ఎన్ని విషయాలు చెప్పిండో మీకు తెలుసు. ఆయన వస్తేనే రేపు అడవి మీద మరి అది ఒక నినాదం కూడా పెట్టిండు, జల్ జంగిల్ జమీన్ అనేది ఒక మేనిఫెస్టోలను పెట్టడం జరిగింది. రాహుల్ గాంధీ ఇక్కడ ఏ పాదయాత్ర పోయినా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్ ఇళ్లకు, ఆదివాసీల ఇళ్లకు, ఆదివాసీ మరి పెద్దల దగ్గరికి బీర్సాముండ కానీ, తాంతియా మామ కానీ, ఇట్లా ఏ రాష్ట్రం పోతే ఆ రాష్ట్ర వాళ్ళ యొక్క స్ఫూర్తిని తీసుకొని పనిచేస్తూ ఉన్నాడు. ఇవాళ 75 ఏళ్ళ తర్వాత ఒక కోయ కమ్యూనిటీ నుంచి ఫస్ట్ నాకే వచ్చింది. మన వాళ్ళకి ఎవ్వరికి ఇంతవరకు మినిస్టర్ రాలే. అటు పోతే అక్కడ అరకులో ఉమ్మడిగా ఉన్నప్పుడు వచ్చింది, లేదా గోండుకు వచ్చింది. కానీ కోయ కమ్యూనిటీ నుంచి అసలు మనం ఖమ్మం వరంగల్లో పెద్ద సంఖ్య అయినప్పటికి కూడా 70 ఏళ్ళ నుంచి రాలేదు. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించండి. మొన్ననే నేను మంత్రి అయిన తర్వాత నా శాఖ నుంచి 4 కోట్లు పెట్టి సీసీ రోడ్లు ఇచ్చినాం. చాలా ఊర్లలో ఇంకా పెండింగ్ ఉన్నాయి కూడా, తొందరలోనే ఇస్తాం. అదేవిధంగా బ్రిడ్జీలు కానీ, రోడ్లు కానీ 50 కోట్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఏరియాల ఇక వాగుల మీద, వంకల మీద ఉండే పరిస్థితి ఉండొద్దని, వాగులు దాటలేక గర్భిణీ స్త్రీలు లేదా అటు ఇటు ఆగిపోయే పరిస్థితి లేకుండా దాదాపుగా కామారం కానీ అటు కర్రగడ్డ కానీ అన్ని ఊళ్ళకు రోడ్లు కూడా పెట్టడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.